హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నమస్కారం మీరు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు బంధు పథకంపై జాతీయ మీడియా ప్రశంసలు దేశానికి ఆదర్శంగా నిలిచిందంటూ కితాబు యాభై వేల కోట్లు దాటిన సందర్భంగా ప్రత్యేక కథనాలు ధైర్యం నింపిన రైతు బంధు రైతు బంధు పథకంపై జాతీయ మీడియా ప్రశంసలు కురిపించింది అంటూ మనకు న్యూస్ అయితే పబ్లిష్ కావడం జరిగింది పెట్టుబడి సాయం పంపిణీ యాభై వేల కోట్లు మైలు రాయిని దాటిన సందర్భంగా ఎన్టీవీతో పాటు ఇతర జాతీయ స్థాయి ఛానళ్ళు ఈ పథకంపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయంటూ మనకు ఈ న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా అరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలో యాభై వేల కోట్లను నేరుగా జమ చేసిందని పేర్కొన్నాయి ఈ ప్రత్యేక సందర్భాన్ని పునస్ పురస్కరించుకొని తెలంగాణ రైతులు ఈసారి ఎంతో సంతోషంగా సంక్రాంతి సంబరాలు రైతుబంధు సంబరాలు చేసుకున్నారని తెలిపాయి సీఎం కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది మేలో రైతుబంధు పథకాన్ని ప్రారంభించారని ప్రతి సీజన్ ముందు ఎకరాకు ఐదు వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్నారని వెల్లడించాయి ఈ డబ్బులతో రైతులు విత్తనాలు ఎరువులు ఇతర అవసరాలను తీసుకుంటున్నారని రైతుల ఆత్మహత్యలకు తగ్గాయని పేర్కొన్నాయి దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కాని విధంగా తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధి వేగంగా సాధ్యమైందని జాతీయ మీడియా పేర్కొనడం గమనించవచ్చు తెలంగాణ ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో వ్యవసాయ రంగంపై రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు ఖర్చు చేసినట్లయితే చెప్తున్నారు ఉచిత విద్యుత్తు సాగునీటి ప్రాజెక్టులతో పాటు వ్యవసాయ అభివృద్ధి కృషి చేసిందని వెల్లడించే వెల్లడించారు తెలంగాణలో వ్యవసాయ వృద్ధి రెండు వేల పదమూడు పద్నాలుగులో ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఉండగా ప్రస్తుతం ఎనిమిది పాయింట్ ఒకటి శాతం పెరిగిందని వివరించాయి రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం బాట ఏకంగా ఇరవై ఒకటి శాతంగా ఉన్నదని తెలిపాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా రైతు బంధు పథకం గురించి జాతీయ మీడియా సంస్థలు ప్రశంసించాయి అయితే ఈ న్యూస్ మనకు పబ్లిష్ కావడం జరిగింది ఇక రైతుబంధు పథకానికి సంబంధించిన అమౌంట్ కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది ఎకరాల వాళ్ళకు ఎవరికైతే ఉందో భూమి వాళ్లకు శుక్రవారం వరకు అయితే అమౌంట్ జమైంది ఈరోజు ఎనిమిది నుంచి తొమ్మిది ఎకరాల భూమి ఉన్న వాళ్ళకైతే ఈరోదుబంధ అమౌంట్ అయితే పడే అవకాశం అయితే ఉంది ఈరోజు పదకొండు గంటలకైతే అందరికీ అమౌంట్ అయితే జమ అవుతుంది మీకు అమౌంట్ జమ అవుతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి